మునిగోడు ఉప ఎన్నిక ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండబోతున్నాయి అనే వార్తలొస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం బీజేపీకి దిమ్మ తిరిగే పంచివడానికి సిద్ధమైంది అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఉప ఎన్నికల్లో విజయం ఖరారు కాగానే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి బయలుదేరాలని గులాబీ దండు సన్నాహాలు చేసుకుంటోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల్ని కొని ఇక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మోడీ షా ద్వయం చేసిన కుట్రను ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు చెప్పి బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పడానికి టీఆర్ఎస్ నాయకులు క్యాంపెయిన్ చేయనున్నారట. దీనికోసం ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు, బస ఏర్పాట్లు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇక బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదు అని పరిశీలకులు భావిస్తున్నారు.